30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ జనసేన పార్టీ కార్యకలాపాల గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ తిరుపతి నుంచి లైవ్ లో ఉన్నారు కిరణ్ రాయల్ గారు నమస్తే అండి సార్ నమస్కారం సార్ ఇప్పుడు నిన్న మంత్రి రోజా మిమ్మల్ని సవాల్ చేశారు 34 కాన్స్టిట్యూయెన్సీలలో పోటీ చేస్తుందా లేదా అని సవాల్ చేశారు ఆ సవాల్ను జనసేన పార్టీ స్వీకరిస్తుందా సార్ జగన్ మోహన్ రెడ్డి రోజా स्टेट जवाब किरण राय गारु 34 सीट्लल्लो अयिना सरे 175 34 सेग्मेंट्स जनसेन पार्टी पोटी चेस्तुंदा लेदा अने आमे सवाल चेसिंदी चालेंज पार्टी स्वीकरिंचिंदा मेमु राजकीयाल्लो चालेंज अन्नी स्वीकरिस्ते राजकीय मेमु ओक चालेंज चेस्तां रोजाकि नगरी सीट तेच्चुकोमनि चेप्पंडि फस्ट रोजा गेलवडं कादु नगरी सीट तीसुकोमनि चेप्पंडि बीफामु तर्वात मा चालेंज मी एक्सेप्ट चेस्तां బీఫామ్ వైసీపీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా ఆమెకు టికెట్ కోసేస్తారా అనేది అది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అంటే ఐ మీన్ మీకు తెలుసు ఉండొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు అయితే మంత్రి రోజాచార కేటగరికల్ గా ఒక క్వశ్చన్ చేసిందాం ఏంటంటే మీరు ఉభయ గోదావరి జిల్లాల్లో 34 స్వీప్ చేస్తామని చెప్తున్నారు కానీ 175 లో కనీసం 34 మీరు పోటీ చేయగలరా అని ఆమె అడుగుతోందండి ఎందుకంటే 34 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు మేము పోటీ చేస్తున్నాం ఓకే సో చాలా స్వీకరించుకుంటాం సో రోజా బీఫామ్ తీసుకుంటాం అంటే 34 మీరు విడిగా పోటీ చేస్తారా టీడీపీ తో కలిసి పోటీ చేస్తారా ఇప్పుడు వరకు అయితే మేము విడిగా పోటీ చేస్తాం ఇంకా మీకు అలయన్స్ గురించి మాట్లాడాలి అలయన్స్ సమయం ఇంకా ఉండదా అలయన్స్ అనేది ఇంకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడి ఇంకా ఓకే ఎవరు మాట్లాడలేదు ఇప్పటికైతే మన వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు 34 సీట్లు 34 సీట్లు కైవసం చేయాలి మనం జగన్ మోహన్ ఒక సీట్ గెలవకూడదు అదే ఛాలెంజ్ మేము ఇస్తున్నాం రోజాని బీఫామ్ తీసుకో చెప్పండి నగరిలో ఓకే ఏంటి మీరు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వైసీపీలో ఏమైనా మీ జనసేన పార్టీకి సంబంధించిన కోటలు ఉన్నారా అంటే ఎవరికి టికెట్ రాదు ఎవరికి టికెట్ వస్తుంది అని తెలుసుకోవడానికి సంబంధించి మీరు ఏమైనా అక్కడ కోట ఆపరేషన్స్ అని పెట్టారా అంటే వైసీపీలో అవంతా ఏం లేదు సార్ రోజాకి అక్కడ ఉన్న చాలా మద్దతు చాలా చాలా విపరీతమైన మద్దతు ఉంది రోజా గెలుస్తుంది సార్ మా మద్దతు రోజాలో ఎలా ఉందంటే రోజా పరిస్థితి నగిరిలో ఒక వార్డ్ మెంబర్ కూడా రోజా తల్లి ఒక కార్పొరేటర్ రోజా తల్లిడు రోజా సీటీస్తే గెలిపించమని చెప్పి అధిష్టానం దృష్టి కాలేడు తీసుకెళ్లారు అదెందుకు సార్ రోజా ప్రత్యర్థి అక్కడ ఎవరో కాదు వాళ్ళ పార్టీ మంత్రి పెద్దిరెడ్డి గారే చెప్పారు రోజా సీట్ తీసుకుని చెప్పండి రోజాకి సీట్ లేదు రోజాకి ఈసారి గెలిచే పరిస్థితి లేదు సర్వేలు ఫస్ట్ మా జిల్లాలో ఫస్ట్ ఫస్ట్ ఓడిపోయే సీట్ ఏదైనా ఉందంటే అది నగిరినే ఇది వైసీపీ ఓడిపోయేది వైసీపీ ఓడిపోయి మొట్టమొదటిసారి రైట్ అక్కడ ఎవరు గెలుస్తారు మరి సరే అంటే ఒకటి మీరు చెప్పేది ఏంటంటే రోజాకు టికెట్ రాదు ఒకటి నెంబర్ వన్ టికెట్ వస్తే కూడా గ్యారంటీగా ఓడిపోతుంది రెండు అంతేనా ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ లేదు ఫస్ట్ ఆప్షన్ రైట్ టికెట్ రాదు టికెట్ రాదు ఓకే నగరిలో పొని మీ జనసేన పార్టీకైనా బలం ఉందా సార్ ఒకటి సార్ ఎన్నికలు ఎలా ఉంటాయి మీరు తెలుసు ఒకసారి చరిష్మా వచ్చేసినాక ప్రజల్లోకి ఏ పార్టీలో ఎవరిని బిడ్డ గెలిచే పరిస్థితి వస్తుంది ఈరోజు నగిరి పక్కన సత్యవేడు ఉంది ఇంకొక రెండు మూడు కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి అదంతా కూడా ఎవరు క్యాండిడేట్ ఎవరు తెలియదు జగన్ చూసి ఓట్లు వేసారు పోయిస్తారు అవకాశం ఇస్తాను సార్ మమ్మల్ని చూసి మా నాయకులు చూసి ఓట్లు వేస్తారు ఎవరి అభ్యర్థి ఏముంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఉన్నప్పుడు ఎవరిని బిట్టినా గెలుస్తాం మేము అవి ఏ ఉంది ఓకే అంటే ఈవెన్ నగరిలో కూడా ఎక్కడైతే మనం స్పెసిఫిక్ గా నగరీ సెంట్రిక్ గా అంటే మంత్రి రోజా సెంట్రిక్ గా డిస్కస్ చేస్తున్నాం సో నగరీ కాన్స్టిట్యూన్సీని జనసేన కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయా రోజా ఓడిపోవడం టికెట్ రాకపోవడం అనేది పక్కన పెట్టండి రోజా సీట్ కాదు ఒకవేళ రోజా కాలో వేలో బట్టి భంగపడి తెచ్చుకున్నా వాళ్ళ పార్టీ వాళ్ళు రోజాను ఓడిస్తారు సెకండ్ ఆప్షన్ లేదు నిజంగా కష్టపడి పనిచేసిన రోజాకి రోజా జనసేన చేతులు చిచ్చుతో ఓడిపోతుంది మూడు ఆప్షన్లు చెప్పేశాను సార్ ఓకే సరే ఇప్పుడు ఏమిటి దేశమంతా సారీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏదో ముందస్తు అని చాలామందికి జ్వరం పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది నిజంగానే ముందస్తు వస్తుందని కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నాడా ఏంటి మీకున్న ఇన్పుట్స్ ఏంటి మేము ముందే చెప్పాం కదా ముందస్తు ఎన్నికలు వస్తాయి మేము ప్రిపేర్గా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు అందుకే వారాయాత్ర ముందే ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి సమాచారం కరెక్ట్గా ఉంటుంది ముందస్తు ఎన్నికలు వస్తాయి పవన్ కళ్యాణ్ గారు నెల క్రితమే చెప్పారు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
रेडी एपड़े एनकल मेम रेडी एन कं प्रजल आलरे बल कैडर अपड़के रो बिड़ता वाराई को नाग रोज प्रारंभ వైసీపీ వ్యతిరేక ఓట్లను చిలనివ్వకుండా చేస్తా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేస్తానని మీ పార్టీ అధ్యక్షుడు పదే పదే చెప్తూ వస్తున్నారు. మరి ఆ దిశగా ఆలోచిస్తే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలంటే టీడీపీతో గ్యారంటీగా మీరు కలవాల్సిందే. ఇందులో ఎవరికి అభ్యర్థి చెప్పండి. ముందస్తు ఎన్నికలు వస్తే వచ్చే నెలకి మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు. లేదా జగన్ భయపడి మళ్ళీ వెనక్కి పోయి మళ్ళా నార్మల్ ఎలక్షన్ వచ్చారు అనుకోండి జనరల్ ఎలక్షన్ కి అప్పుడు మూడు నెలల ముందే చెప్తాం. ఇప్పుడే మేము చెప్తే ఎందుకు అంత అవసరం మనకి చాలా వైసీపీ వాళ్ళు చాలా ఆవేశంతో ఉన్నారు జనసేన ఏం చేయబోతారని. జనసేన అంటే జగన్ మోహన్ తీసుకుపోతారు అది వైసీపీ అధికారం రాదు. అలాగే వ్యతిరేక ఓటు కూడా చేయాలని ఇదే కాన్సెప్ట్ సార్. కాబట్టి ఇప్పటికైతే జనసేన ఒంటరిగా బీజేపీతో ఉన్నాం మేము. బీజేపీ పురంధేశ్వరి గారు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సమాచారం ఉంది. కాబట్టి ఇప్పుడైతే మేము బీజేపీ జనసేన కలిసే ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఒక నిమిషంలో రాజకీయం మారదు. ఆ నిమిషం కోసం ఇది అంటే మొత్తం మీద అయితే జనసేన పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఫైనలైజ్ అయినట్టేనా ఆల్మోస్ట్ సార్? ఆల్మోస్ట్ జనసేన పార్టీకి క్యాడర్ ఉంది. నేను క్యాడర్ గురించి అడగట్లేదు. క్యాడర్ గురించి అడగట్లేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి అడగట్లేదు. మీ పార్టీ తరపున సమర్థులైన వైసీపీని ఢీకొనగలిగిన అభ్యర్థులు ఉన్నారా? అది ఎన్ని సెగ్మెంట్స్ లో ఉన్నారు? మీరు ఇంత ఒక మాట అన్నారు. మీరు ఒక మాట అన్నారు అంటే మా గాలి వీస్తోంది, మేము ఎవరు నిలబెట్టా గెలుస్తారని చెప్తున్నారు సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పక్ష పాత్ర వైసీపీ నాయకులు చెమట పట్టించి వైసీపీ నాయకులు నిద్ర చేస్తుంది జనసేన వాళ్ళే, టీడీపీ కాదు. జనసేన కోరుతాను. అదే విధంగా మీ సుమన్ టీవీ ద్వారా రోజాకి ఒక సవాల్ ఇస్తుంది సార్. రోజాకి నిజంగానే జనసేన ఎంత భయం ఉందంటే నిన్న మేము రోజాని కలిసి పత్రం ఇస్తామంటే 200 మంది పోలీసులు కాపలా పెట్టుకొని 300 మీటర్ల బారికేడ్ కట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాం. రోజా ఎంత భయపడతా జనసేనకులు సార్? జనసేన అంటే ఊరికి టీవీల ముందు మాట్లాడి త్వరలు కొట్టే రోజా సవాల్ ఇస్తున్నా. జనసేన నాయకులు వస్తారు మీ దగ్గరికి, ఒక నిన్న పత్రం ఇస్తాము, తీసుకుని డబ్బులు అడగండి. మంత్రి రోజా ఒక అగ్రెసివ్ కామెంట్ కూడా చేసింది, ఏంటంటే అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ తాకలేడు అని. సార్ ఈసారి అసెంబ్లీ గేట్ దూసుకెళ్తాం. గేట్ పగలగొట్టుకు వెళ్ళిపోతున్నారు లోపలికి జనసేన వాళ్ళు. పగలగొట్టి వెళ్ళడం కాదు, మా వేపు గేట్ బద్దలు కాబోతున్నారు. ఓకే ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ రాయ్ గారు మాతో జరిగినందుకు. అట్లాగే జనసేన పార్టీ ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా తాము సంసిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ నాయకుడు కిరణ్ రాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.